ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీకి సంబంధించి అనేది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు ప్రకటన చేయబోతున్నారు అనేది గతంలో కొద్ది రోజుల క్రితం కూడా ఈ ప్రచారం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారే కంటిన్యూ అవుతారు కొత్తగా ఎవరిని పెట్టరని అనుకున్నారు కానీ ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలు రెండింటినీ చూసుకోవడంలో ఇబ్బంది అవుతుంది పార్టీకి సంబంధించి ఒక అధ్యక్షుడిని నియమించేస్తే ప్రభుత్వ కార్యాలయ కార్యకలాపాల మీద పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది మరింత దూకుడుగా ముందుకు వెళ్ళడానికి అనేది ఇప్పుడు కొంతమంది ఇచ్చిన సలహా అంట ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నియమించబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు నేతలు కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది చాలామంది చెబుతున్నమాట అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పగ్గాలను మరొక వ్యక్తికి ఒక పార్టీకి ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నియమించేసి ఈ బాధ్యతలు అప్పచెప్పాలని అయితే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు అప్పజెప్పబోతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం ఇది ఎంతవరకు అనేది క్లారిటీ ఉండాలి అయితే ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ దిశగానే వైఎస్ఆర్సీపీ కూడా ఆలోచిస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా హల్చల్ అవుతున్నాం సో అయితే ఇది జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలో మరింత సీరియస్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి పార్టీని చక్కబెట్టే దిశగా కూడా ఆ నేత కృషి చేయడానికి చాలా యాక్టివ్గా డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకుని ఒక వ్యక్తిని ఆల్రెడీ సిద్ధం చేశారంట బీసీ నాయకుల్లో ఒక సీనియర్ నాయకుడిని అతని పేరు ఏంటి అనేది ఇంకా బయట పెట్టట్లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు వస్త మంత్రివర్గ విస్తరణ జరగకపోయినా సరే శాఖలను మార్చే ఆలోచనలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది దీనిపైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీ కీలక సమావేశం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్న నేపథ్యంలో ఆ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి అందుతున్న సమాచారం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా వైసీపీ నాయకుల్లో అంత గడుస్తున్న బీసీ నాయకుడు ఎవరు ఎవరికి పార్టీ పట్ట పగ్గాలు అప్పచెప్పబోతున్నారనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి